పట్టుకోమని చెప్పేదే మీరు, పట్టించేదే మీరు, ధర్నాలు చేసేది మీరు, మళ్ళా వాళ్ళ దగ్గరికి పోయి సానుభూతి నటించేది మీరు. నేను ఎమ్మెల్యే గారిని ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా, 30 బాటిళ్ళు మద్యం ఒక వ్యక్తి అమ్ముతానాడో అమ్మనికి తీసుకుపోయినాడో తెలీదు, ఆ వ్యక్తి నిజంగా వాళ్ళ ఇంట్లో అవసరాలకు తీసుకుపోయినాడో తెలీదు. 30 బాటిళ్ళు తీసుకుపోకూడదని చట్టంలో ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకొని ఉంటే 30 బాటిళ్ళ కోసం పోలీస్ స్టేషన్కు పోయి ఎస్పీ గారిని దూషించి, వ్యక్తిగతంగా పోలీసులను దూషించి అతన్ని దౌర్జన్యంగా విడిపించుకొని పోయినాడు. అంటే 30 బాటిళ్ళు మద్యం అమ్మేవాడికి ఉన్నంత విలువ కూడా పొద్దుటూరులో వ్యాపారస్తులకు లేదు. ఇది పొద్దుటూరు నియోజకవర్గంలోని వ్యాపారస్తులు గమనించాలా. ఎందుకు ఆయన పోలేదంటే, టూటౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం ఆయన వేయించుకునే మనిషి, పొద్దున సాయంత్రం పోలీస్ స్టేషన్కైనా ఆయన కరెక్ట్గా టైంకి వస్తాడో లేదో తెలియదు, కానీ ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి ఎమ్మెల్యే గారి దర్శనం చేసుకునే తర్వాతనే ఆయన బయటకు వస్తాడు. ఎమ్మెల్యే గారి ఇంటికి పోయే దారిలో ఉన్నటువంటి ఏ కెమెరాల్లో చూసినా కూడా ఇబ్రహీం పోయి ఎమ్మెల్యేకి దర్శనం చేసుకొని వస్తాడు. అలాంటి ఇబ్రహీము పోలీసులను పంపి దౌర్జన్యంగా వ్యాపారస్తుల డబ్బు సీజ్ చేస్తే ఏమి ఎమ్మెల్యే గారు 30 బాటిళ్ళు మద్యం అమ్మేవాడికి ఇచ్చిన విలువ పొద్దుటూరు వ్యాపారస్తులకు లేదా? అంటే టూటౌన్ పోలీస్ స్టేషన్కి ఆయన పోలేడా? పోయి మళ్ళీ సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఎందుకు ఆయన గట్టిగా నిలదీసి ఆ వ్యాపారస్తుని పిలుచుకురాలే? ఒకసారి పొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారేమో బాటిళ్ళు దొరికిన వాడిని మాత్రం తీసుకొచ్చినాడు, వ్యాపారస్తులు డబ్బు పట్టుకునే ఇబ్రహీం సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి ఎమ్మెల్యే గారు ఎందుకు పోలే? సరే పోయింటే ఎందుకు వాళ్ళని ఇడిపించుకొని రాలే? ఎమ్మెల్యే గారికి చెప్తాన, డ్రామాలు ఆపు, ధర్నా చేయాల్సి వస్తే నువ్వు వ్యాపారస్తులతో కూర్చొని బంగారం గల్ల కాడ కాదు, టూటౌన్ పోలీస్ స్టేషన్ కాడ నువ్వు ధర్నా చేయాలా? దేనికి? ఇట్లా పట్టుకోవడం అన్యాయమని ఆడ సీఏని నిలదీయాలను. ఎమ్మెల్యే గారికి సవాల్ చేస్తానా, నీ ఫోన్ హ్యాక్ అయిందని చెప్పి హంగామా చేసి ఓని కడపకపోతావు, హ్యాకింగ్ నువ్వేదో తప్పు చేసి. రెండవది, మట్కా క్రికెట్ ఉజ్జూదం లేకుండా చేయాలని నా పొద్దుటూరులో ప్రజల కోసం అని ఒకరోజు వినతి పత్రం ఇచ్చినావు కదా, రేపు వస్తావా? సోమవారం గ్రీవెన్స్ డే రోజు వస్తావా? నువ్వు మీడియాకు రేపు టైం చెప్పు, నేను 11 గంటలకు సోమవారం ఎస్పీ గారిని కలుద్దామని చెప్పు, నేను వస్తా. ఇద్దరం పోయి వినతి పత్రం ఇస్తాం ఎస్పీ గారికి, నేను వస్తా నీ వెనకమ్మడి. వ్యాపారస్తుల దగ్గర ఇట్లా అంగళ్ళ కాడ మనుషులను పోలీసులను పెట్టి పట్టుకోవడం తప్పు సార్, ఇది కాదు మీరు చేయాల్సిందని. నీ కంప్లైంట్ నువ్వు చేయి, నా కంప్లైంట్, నేను ఇద్దరం ఒకటే సరిపోదాం. నేను సిద్ధం ఎమ్మెల్యే గారితో వచ్చేదానికి, నేను సిద్ధం. ఆయన చెప్పాలా టైం ఎప్పుడు పోదాం ఎస్పీ గారి ఆఫీస్కు, పోయి అడుగుదాం. రేపు 75 లక్షలు అంట ఇట పెట్టి కట్టలు కట్టలు ప్రజలకు నేను దాన ధర్మాలు చేస్తానా అంటే రసీదు ఉందా మరి దానికి? ఎమ్మెల్యే గారు పెట్టే కట్టల డబ్బులను పట్టుకుంటే పోలీసు వాళ్ళు రసీదు అడిగితే పోలీసు వాళ్ళు కరెక్టు, అట్లా కాకుండా ఇతరులు కన్నా సతాయిస్తే ఈసారి నేను పోలీసు వాళ్ళు పెట్టే చెక్ పోస్టుల దగ్గరికి నేనే వచ్చి కూర్చుంటా, నేనే వచ్చి కూర్చుంటా. 10 కోట్ల రూపాయలు ఆస్తిని అడిగితే మాత్రం ఒక గన్మెన్ను పెట్టుకోవాలా. పొద్దుటూరులో పరిస్థితి ఎట్టుందంటే 10 కోట్ల వ్యాపారస్తుడు ఒక గన్మెన్ను పెట్టుకోవాలా. రెండవది, క్యాష్ తీసుకుపోయేటప్పుడు వీలైనంత వరకు ఏవైనా రిసిప్ట్లు ఉంటే అవి పెట్టుకోండి. నాకు కూడా తెలుసు అందరి దగ్గర రిసిప్ట్లు ఉండవు, ఎందుకంటే ఇప్పుడు రైతులు పైర్లు పండించిన దానిలకు ఇంకో దానిలకు రిసిప్ట్లు ఉండవు. అలా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దయచేసి జాగ్రత్త ఉండండి. పోలీసుల ముసుగులో పోలీసులను అడ్డం పెట్టుకొని పొలిటికల్ లీడర్లు ఎత్తుతున్నారు, ఇది క్లియర్గా చెప్తాను పొద్దుటూరు ప్రజలకు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని పిలుస్తాడా, ఎస్పీ గారికి రా కంప్లైంట్ చేద్దాం, ఫోన్ హ్యాకింగ్ అయిందంటావు, తర్వాత మట్కా లేకుండా చేయంటావు, లేదా ఊర్లో మట్కా క్రికెట్ గ్యాంబ్లింగ్ గుట్కా. ప్రభుత్వాన్ని మీరన్నా మారండి, ప్రభుత్వాన్నన్నా మార్చండి అని మాట్లాడిన మీరు ఫ్రస్ట్రేషన్లో ఏమాత్రం కూడా అర్థం కావడంలే. పొద్దుటూరులో వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి చేస్తానా, మీరా ఎమ్మెల్యే గారిని నమ్మొద్దు, దీని వెనకాల కర్త కర్మ క్రియ అన్నీ ఎమ్మెల్యే గారే.